హాయ్ సార్, వెల్కమ్ టు మూవీ నెక్స్ట్. జస్ట్ ఇప్పుడే మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ చూడటం జరిగిందనమాట. అసలు ఎన్టీఆర్ లుక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, అలాగే కలర్ గ్రేడింగ్, అసలు మెయిన్లీ ఆ కెమెరా వర్క్ అబ్బా. అసలు ఒక్కసారి ఈ షార్ట్ చూడండి, ఐడియా ఎవరిదో కానీ హ్యాట్స్ ఆఫ్ అంతే. మొత్తానికి గ్లిమ్స్ అంతా చాలా రాక్ సాలిడ్గా అయితే ఉంది. మొత్తానికి కొట్టాల శివ గారు అయితే ఆచార్యత పడిన దెబ్బకి గట్టిగానే రివెంజ్ ప్లాన్ చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్లిమ్స్లోని డీటెయిల్స్, అలాగే కొన్ని మైక్రో డీటెయిల్స్ విషయానికి వస్తే, అయినా ఇప్పుడు వదిలిందే ఫస్ట్ వీడియో, దీన్ని పట్టుకుని అంచనా వేసేయడం అంత కరెక్ట్ అయితే కాదు. అయినా గ్లిమ్స్లో చూపించిన దాన్ని బట్టి వీళ్ళు షిప్లో ఉన్న కంటైనర్స్ని అయితే రాబరీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మేబీ వాళ్ళు స్మగ్లర్స్ అయ్యుండొచ్చు, వాళ్ళలోనే ఒక సిండికేట్ ఉండి ఉండాలి. ఒకసారి ఫైటింగ్లో ఈ సీన్ చూడండి, వీళ్ళు మట్టిలోంచి వచ్చినట్టుంది. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే మేబీ వాళ్ళు ట్రైబ్స్ అయి ఉండొచ్చు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది స్మగ్లింగ్ సిండికేట్లో ఉన్న ఇద్దరు ట్రైబ్స్ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ మీద బేస్ అయిన స్టోరీ అనిపిస్తుంది. అండ్ ఇదంతా నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, అంతేగాని ఇదే స్టోరీ అనేది నేనేం చెప్పట్లేదన్నమాట. సో ఫర్దర్గా టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూస్తేనే కానీ పెద్ద క్లారిటీ అయితే రాదు. అండ్ మన అనిరుద్ధ్ అనే విషయానికి వస్తే, స్టార్టింగ్లో వచ్చిన ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది, కానీ సరిగ్గా అందరూ కనెక్ట్ అయితే అవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఒకసారి సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని అయితే చూడండి, అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో మీకే అర్థవద్దు అనమాట. కానీ లాస్ట్లో బీజిఎం ట్రాన్సిషన్ అయితే నాకు కొంచెం ఆడ్గా అయితే అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. సో మొత్తానికి ఇట్స్ ఎ ప్రామిసింగ్ గ్లిమ్స్ అనమాట. సో ఫైనలీ దేవరా గ్లిమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా మూవీ డెక్స్ట్రా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.